హాయ్ ఆల్, దిస్ ఇస్ సాద్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాద్విక టాక్స్. అండ్ ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ ఖుబానికా మీఠా. అండ్ ఇదైతే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఐస్ క్రీమ్తో కూల్ కూల్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను యాప్రికాట్స్ తీసుకున్నాను. అండ్ ఈ యాప్రికాట్స్ మీకు డ్రై ఫ్రూట్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నేనైతే ఎక్కడ తీసుకున్నానో ఆ డ్రై ఫ్రూట్ షాప్ది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇది 200 grams. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 130 rupees మాత్రమే, కానీ దానిపైన ఉన్న కాస్ట్ కాదు. అండ్ వాటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను యాప్రికాట్స్ని. అండ్ చూసారు కదా, ఇవి సీడ్లెస్ యాప్రికాట్స్. అండ్ మనకి సీడ్స్ ఉన్న యాప్రికాట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అవి కూడా తీసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ వేసుకుంటున్నాను. అండ్ అవి మునిగేదాకా హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఒక 4 to 7 hours దాకా దీన్ని సోక్ చేసుకోవాలి. సో నైట్ కూడా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక 7 hours తర్వాత వీటిని చూస్తే ఇవి బ్రేక్ అయి ఉంటాయి. కొన్ని బ్రేక్ అయి ఉంటాయి, కొన్ని నార్మల్గా అంటే ఇలా తీయగానే వచ్చేస్తుంది యాప్రికాట్స్, చూసారు కదా. సో ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో 200 grams షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ యాప్రికాట్స్ ఎంత క్వాంటిటీ అయితే ఉంటాయో షుగర్ కూడా అంతే క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తింటే మీరు ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సోక్ చేసుకున్న యాప్రికాట్స్ ఉన్నాయి కదా, ఈ యాప్రికాట్స్ని డైరెక్ట్ వాటర్ పలంగా అందులో వేసేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes దాకా మూత పెట్టుకోండి. అండ్ 5 minutes తర్వాత ఒకసారి తీసి షుగర్ సిరప్ని ఇంకా యాప్రికాట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 minutes దాకా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు ఇటువి మనకి బాగా ఉడుకుతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి యాప్రికాట్స్ అనేవి బాగా కుక్ అయ్యాయి కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇప్పుడు ఇందులో నేను రెడ్ కలర్ది యాడ్ చేస్తున్నాను, ఫుడ్ కలర్. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే ఎల్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే రెడ్ కలర్ది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఇంకొక 5 minutes దాకా బాయిల్ చేయాలి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది అందులో బాగా మిక్స్ అయ్యి. సో ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 minutes దాకా కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక 5 minutes తర్వాత మనకి ఖుబానికా మీఠా అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఒకసారి మూత తీసిన తర్వాత ఒక 1 minute దాకా దీన్ని మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను. అండ్ ఈ స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాదాం ఇంకా క్యాష్యూస్తో మనం పైన గార్నిష్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఖుబానికా మీఠా అనేది రెడీ అయిపోయింది. అండ్ దీనిపైన మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రంజాన్లో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.